हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स अंदर एला उन्नारु? मी अंदर बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। फ्रेंड्स ई रोजु नेनु మీకు సమ్మర్ స్పెషల్ వెరైటీ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి। ఈ కర్రీని అయితే మనం సమ్మర్ సీజన్ లోనే చేసుకోగలం, నార్మల్ సీజన్ లో అయితే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోలేమండి। అదేంటో తెలుసా? మామిడి పండు కర్రీ అండి। ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది। రుచైతే నేను మాటల్లో చెప్పలేనండి, ఒక్కసారి గనుక మీరు ట్రై చేసి చూశారంటే మీరే అంటారండి చాలా బాగుందని। అంత టేస్టీగా ఉంటుందండి ఈ కూర। ఈ కూర గ్రేవీని అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి। ఈ కూర కోసం పెద్దగా ఇంగ్రీడియన్స్ కూడా అవసరం లేదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం। మన దగ్గర మామిడి పళ్ళు ఉంటే చాలండి, కూరను మనం ప్రిపేర్ చేసుకోగలం। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా చాలా బాగుంటుందండి। ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, అప్పుడు మీరే చెప్తారండి మామిడి పండు కూర చాలా బాగుందని। ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారండి, ఇంకా లేట్ చేయకుండా మామిడి పండు కూర ఎలా వండాలో చూపించేస్తాను। మామిడి పళ్ళ కూర కోసం చిన్న సైజ్ మామిడి పళ్ళు తీసుకోవాలి। తీసుకున్నాక చూడండి పై తొక్క తీసేసుకోవాలండి, ఒక్కొక్క పండులా తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ కర్రీని అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మరి ఆ సింపుల్ ఇంగ్రీడియన్స్ ఒకసారి చూసేద్దామా। చూడండి పసుపు, కారం, సాల్ట్ అండ్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఎన్నిమిర్చి, కరివేపాకు, బియ్యపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బెల్లం, ఇవి ఉంటే చాలు కూరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను మీకు ముందుగా ఆయిల్ చూపించలేదండి, మీరు అనుకోగలరు ఆయిల్ చూపించకుండా వంట ఏంటని, ఇప్పుడు చూపిస్తున్నాను। చూడండి స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి। పోపు దినుసులు కొంచెం వేగాక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు। చూడండి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఇందులో మనం ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి। చూడండి నేను 50 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకున్నాను। ఈ కూరకి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, ఎందుకంటే మామిడికాయ ముక్క మామిడి పళ్ళు పుల్లగా ఉంటాయి కదా, బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది। ఈ బెల్లం వేసాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కూరకు సరిపడా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఈ వాటర్ని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి, మరిగితే బెల్లం మొత్తం కరుగుతుంది కదా। ఇప్పుడు ఇందులో మనం మామిడి పళ్ళని యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా మామిడి పళ్ళు వేసుకొని బాగా కలుపుకొని 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి। వాటర్ని వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి। మూత పెట్టుకొని ఉడికిస్తే వేగంగా ఉడుకుతాయండి కర్రీస్ అయితే। చూడండి ఇప్పుడు మూత తీసి చూసేసరికి మనకు మామిడి పండు అయితే ఉడికిపోయిందండి, ఉడికిందలేదో మనం కొంచెం చేతితో నొక్కి పెట్టి చూసి తెలిసిపోతుంది। చూడండి మామిడి పండు అయితే ఉడికిపోయింది, కానీ గ్రేవీ పలచగా ఉంది కదా। ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి। బియ్యం పిండి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా థిక్గా వస్తుంది। 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పలచగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి। వేసాక బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, కూర అయితే మనకి రెడీ అయిపోతుంది। 10 నిమిషాల తర్వాత చూసుకుంటే మన కూర రెడీ అయిపోతుందండి। చూడండి గ్రేవీ దగ్గరగా అయిపోయిందంటే మన కూర అయిపోయినట్లేనండి। ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి, మనకి మామిడి పండు కూర రెడీ అయిపోయినట్లేనండి। గ్రేవీ ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది, పలచగా ఉంటే బాగోదు, మరీ థిక్గా ఉంచకూడదండి, అలా అయితే చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది। ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకున్నాం మామిడి పండు కూరని, ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా। మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారా, మీకు నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।